ఇప్పుడు మీరందరూ సైలెంట్ గా ఉంటే వన్ మినిట్ ఆగండి. ఇప్పుడు మాట్లాడండి అంటున్నారు. ఎవరైనా సైలెంట్ గా ఉంటే మాట్లాడేది వినిపిస్తుంది కదా. కొంచెం సైలెంట్ గా ఉండి మీకు ఏం క్వశ్చన్స్ కావాలో అడిగితే నేను ఆన్సర్ ఇస్తాను. స్టేజ్ వెనక వెళ్ళండి. వస్తూ వస్తే ఇక్కడికి వచ్చేసారు. మీకే ఇబ్బంది ఉంది కదా. అవును, మీరు కొంచెం వెనకెళ్తే అందరూ మీకే ప్రాపర్ గా వస్తుంది. ఆడియో కూడా క్యాచ్ అవుతుంది కదా. డిస్టర్బెన్స్ కూడా ముందు కూర్చోండి. చెప్పండి. ఈ సీజన్ విన్నర్ ఎవరనేసి నాకు కూడా తెలియదు. మీలాగే నేను కూడా చాలా ఇబ్బంది వెయిట్ చేస్తున్నాను సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారు అనేసి. సారీ, నాకు తెలుసు కదా, బికాస్ లోపల మనం ఒకటి అనుకుంటాము, బయట మీరు ఆల్రెడీ ఒక విన్నర్ రన్నర్ని ప్రెజెంట్ చేస్తుంటారు. కాబట్టి ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు నాకైతే నిజంగా అసలు క్లూ కూడా లేదు. శర్మ బ్యాచ్ అని మీరే టైటిల్ ఇచ్చారు అంటే చూసే జనాలు ఇచ్చారు. సో థ్యాంక్ యూ, బికాస్ శర్మ మంచి లైఫ్ ఇచ్చింది కాబట్టి బిగ్ బాస్ దాకా వచ్చాను. బిగ్ బాస్ లో నా జర్నీ అగైన్ మళ్ళీ బయటకు వచ్చాను. ఎస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.